ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు తదితరులు ఉన్నారు. కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు 11:30 గంటలకు ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలతో భేటీ కానున్నారు. వరుస ఐటీ సోదాలు, జగన్పై దాడి అనంతర పరిణామాలు, గవర్నర్ తీరు, కేంద్రం వైఖరిపై వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్రం కుట్రల్ని చంద్రబాబు జాతీయ స్థాయిలో ఎండగట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎలా కుట్ర పన్నింది, తాను అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకున్నది అందరికీ వివరించనున్నారు. 3:00 గంటలకు ఆయన కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని పదే పదే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని, ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా భయపెట్టడమే లక్ష్యంగా ఇది జరుగుతోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాతీయ స్థాయిలో ఎత్తిచూపి మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. ఢిల్లీలో కొన్ని రాజకీయ సమావేశాలను కూడా ఆయన నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక జగన్పై విశాఖలో జరిగిన దాడిపై గవర్నర్ నరసింహన్ అవసరానికి మించి స్పందించడం, డీజీపీతో నేరుగా మాట్లాడి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంపైన చంద్రబాబు మండిపడుతున్నారు. ఈ ఘటనను గవర్నర్తో పాటు బీజేపీ నేతలు గోరంతలు కొండంతలు చేసి రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక రాజకీయ కుట్ర ఉందని చంద్రబాబు చెబుతున్నారు. హోదా విషయంలో కేంద్రంతో విభేదించగానే రాష్ట్రాన్ని, టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకే కుట్ర రాజకీయాలు మొదలయ్యాయని చంద్రబాబు అంటున్నారు. ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేని దాడులకు పాల్పడి బయట నుంచి మనుషులను రప్పించి రాష్ట్రంలో అలజడులు సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని, పథక రచన చేశారని ఆయన ఆరోపించారు. శాంతి భద్రతల సమస్య లేవనెత్తి ప్రజలు 5 ఏళ్లకు ఎన్నుకున్న టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి రాష్ట్రపతి పాలన పేరుతో గవర్నర్ను రంగంలోకి దించాలనేది ప్లాన్ అని, ఆచిచూచి చూడగా విషయం మొత్తం అర్థమైందని, ఈ విషయాన్ని దేశం మొత్తం చాటి చెబుతానన్నారు చంద్రబాబు. ఇక రాజకీయం పేరుతో అరాచకాలకు పాల్పడితే సహించేది లేదన్నారు చంద్రబాబు. సినీ నటుడు శివాజీ గతంలో చెప్పిన ఆపరేషన్ గరుడ ప్రకారమే అంతా జరుగుతోందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ దశ తర్వాత జగన్కు కోర్టుల నుంచి కొన్ని మినహాయింపులు ఇప్పించవచ్చని, కేసులు మాఫీ చేయకుండా శుక్రవారం మినహాయింపుల్లాంటి వాటితో సరిపెట్టి టీడీపీని దెబ్బతీసిన తర్వాత అసలు ప్లాన్ అమలు చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఇక రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేక ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు తదితరులు ఉన్నారు. కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు 11:30 గంటలకు ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలతో భేటీ కానున్నారు. వరుస ఐటీ సోదాలు, జగన్పై దాడి అనంతర పరిణామాలు, గవర్నర్ తీరు, కేంద్రం వైఖరిపై వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్రం కుట్రల్ని చంద్రబాబు జాతీయ స్థాయిలో ఎండగట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎలా కుట్ర పన్నింది, తాను అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకున్నది అందరికీ వివరించనున్నారు చంద్రబాబు. 3:00 గంటలకు ఆయన కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లక్ష్యంగా ఎంచుకుని పదే పదే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని, ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా భయపెట్టడమే లక్ష్యంగా ఇది జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాతీయ స్థాయిలో ఎత్తిచూపి మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. ఢిల్లీలో కొన్ని రాజకీయ సమావేశాలను కూడా ఆయన నిర్వహించనున్నట్లు సమాచారం.
జగన్పై విశాఖలో జరిగిన దాడిపై గవర్నర్ నరసింహన్ అవసరానికి మించి స్పందించడం, డీజీపీతో నేరుగా మాట్లాడి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంపైన చంద్రబాబు మండిపడుతున్నారు. ఈ ఘటనను గవర్నర్తో పాటు బీజేపీ నేతలు గోరంతలు కొండంతలు చేసి రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక రాజకీయ కుట్ర ఉందని చంద్రబాబు చెబుతున్నారు. హోదా విషయంలో కేంద్రంతో విభేదించగానే రాష్ట్రాన్ని టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకే కుట్ర రాజకీయాలు మొదలయ్యాయని చంద్రబాబు అంటున్నారు. ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేని దాడులకు పాల్పడి బయట నుంచి మనుషులను రప్పించి రాష్ట్రంలో అలజడులు సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని పథక రచన చేశారని ఆయన ఆరోపించారు. శాంతి భద్రతల సమస్య లేవనెత్తి ప్రజలు 5 ఏళ్లకు ఎన్నుకున్న టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి రాష్ట్రపతి పాలన పేరుతో గవర్నర్ను రంగంలోకి దించాలనేది ప్లాన్ అని, ఆలోచించి చూడగా విషయం మొత్తం అర్థమైందని, ఈ విషయాన్ని దేశం మొత్తం చాటి చెబుతాను అని చంద్రబాబు ప్రకటించారు. రాజకీయం పేరుతో అరాచకాలకు పాల్పడితే సహించేది లేదన్నారు చంద్రబాబు. సినీ నటుడు శివాజీ గతంలో చెప్పిన ఆపరేషన్ గరుడ ప్రకారమే అంతా జరుగుతోందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ దశ తర్వాత జగన్కు కోర్టుల నుంచి కొన్ని మినహాయింపులు ఇప్పించవచ్చని, కేసులు మాఫీ చేయకుండా శుక్రవారం మినహాయింపుల్లాంటి వాటితో సరిపెట్టి టీడీపీని దెబ్బతీసిన తర్వాత అసలు ప్లాన్ అమలు చేయాలనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఇష్టంలేక ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.